మార్కెట్లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ, నేను దుర్గ. ఈ రోజు మార్చి 9వ తారీఖు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. ఈరోజు 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి 1 గ్రామ్కి 6,627 రూపాయలు ఉందండి. నిన్న 6,573 రూపాయలు ఉంది. సో 1 గ్రామ్కి నిన్నతో కంపేర్ చేసుకుంటే మనం 54 రూపాయలు అయితే పెరగటం జరిగింది. ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం, మార్చ్ నెల ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి గోల్డ్ రేటు రోజు రోజుకి కాస్త పెరుగుతూనే ఉంది. సో ఇప్పటికి 3-4 సార్లు గట్టిగానే పెరిగింది. సో 54 రూపాయలు అయితే 1 గ్రామ్కి నిన్నటితో కంపేర్ చేసుకుంటే మనం ఈ రోజు ఇంక్రీజ్ అయిందనమాట. సో అలాగే 8 గ్రామ్స్ చూసుకుంటే 53,016 రూపాయలు ఉంది అది ఈ రోజు. సో నిన్న వచ్చేసి 52,584 రూపాయలు ఉందండి. సో 8 గ్రామ్స్ 24 క్యారెట్స్ రేట్ వచ్చేసి 432 రూపాయలు అయితే పెరగటం జరిగింది. సో అలాగే 10 గ్రామ్స్ 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి 66,270 రూపాయలు ఉంది ఈరోజు. సో నిన్న అదే 65,730 రూపాయలుగా ఉంది. సో ఒక తులంకి 24 క్యారెట్ల రేట్ 540 రూపాయల దాకా అయితే పెరగటం జరిగింది మనం కంపేర్ చేసుకున్నట్లయితే. సో అలాగే 100 గ్రామ్స్ వచ్చేసి 662,700. సో నిన్న వచ్చేసి 657,300 ఉంది. 5,400 రూపాయల దాకా అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఒక బిస్కెట్ కోసం 24 క్యారెట్ల గోల్డ్ రేట్ అనమాట. సో 65 దాటింది, సో 66 కూడా దాటేసింది. సో ఒకసారి 22 క్యారెట్స్ కూడా ఎలా ఉంది మనం చూసేసుకుందాం. 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ ఆర్నమెంట్ గోల్డ్ రేట్ వచ్చేసి ఈ రోజు 1 గ్రామ్ కోసం 6,075 రూపాయలుగా ఉంది. సో అదే నిన్న చూస్తే 6,025 రూపాయలు. 1 గ్రామ్ కోసం 50 రూపాయలు అయితే పెరిగిందండి 22 క్యారెట్స్ ఆర్నమెంట్ గోల్డ్. అలాగే 8 గ్రామ్స్ చూసుకుంటే 48,600 రూపాయలు ఉంది ఈ రోజు. సో నిన్న 48,200 రూపాయలు ఉంది, 400 రూపాయల దాకా పెరగటం జరిగింది 8 గ్రామ్స్ కోసం. అలాగే 10 గ్రామ్స్ 1 తులంకి వచ్చేసి 60,750. జనరల్ గా మనం ఎక్కువగా ఇదే చూసుకుంటాం, ఒక తులానికి 22 క్యారెట్ల రేట్ ఎంత ఉంది అంటే మనం ఆర్నమెంట్ చేయించుకునేటప్పుడు ఆర్నమెంట్ గోల్డ్ ఇదే కాబట్టి 22 క్యారెట్స్ కాబట్టి ఎక్కువగా ఫాలో అయ్యేది ఇదే అనమాట. సో అది వచ్చేసి 60,750 ఈ రోజు ఉంది. నిన్న వచ్చేసి 60,250 రూపాయలుగా ఉంది, 500 తులానికి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది 22 క్యారెట్స్ గోల్డ్ అనమాట. అలాగే 100 గ్రామ్స్ చూసుకున్నట్లయితే 607,500 రూపాయలు ఉంది ఈ రోజు. నిన్న 602,500 రూపాయలుగా ఉంది. సో 5,000 అయితే పెరగటం జరిగింది. 22 క్యారెట్స్ ఒక బిస్కెట్ వచ్చేసి నిన్నటితో కంపేర్ చేసుకుంటే మనం 5,000 రూపాయలు అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగింది. సో అలాగే 18 క్యారెట్స్ చూస్తే మనం 18 క్యారెట్స్ 1 గ్రామ్ రేట్ వచ్చేసి 4,970 రూపాయలు ఉందండి ఈ రోజు. నిన్నేమో 4,929 రూపాయలు ఉంది. సో ఇది కూడా 1 గ్రామ్ కోసం 18 క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి 41 రూపాయల దాకా అయితే పెరగటం జరిగింది. సో అలాగే 8 గ్రామ్స్ చూస్తే ఈ రోజు 39,760 రూపాయలు ఉంది. అలాగే నిన్న 39,432 రూపాయలుగా ఉంది. సో 8 గ్రామ్స్కి 328 రూపాయలు అయితే పెరగటం జరిగింది. అలాగే 10 గ్రామ్స్ చూసుకుంటే 1 తులం 49,700 రూపాయలు ఉంది ఈరోజు. నిన్న వచ్చేసి 49,290 రూపాయలుగా ఉంది. సో ఒక తులంకి 410 రూపాయలు అయితే ఇంక్రీజ్ అయింది. అలాగే 100 గ్రామ్స్ చూస్తే ఒక బిస్కెట్కి 497,000 రూపాయలు ఉందండి 18 క్యారెట్స్ గోల్డ్ ఈరోజు. అది నిన్నేమో 492,900 రూపాయలుగా ఉంది. సో 4,100 రూపాయలు అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగింది ఒక బిస్కెట్కి 18 క్యారెట్స్ గోల్డ్ రేట్ అనమాట. మనం చూస్తూనే ఉన్నాం రోజు రోజు పెరుగుతుంది. సో డిమాండ్ కూడా పెరుగుతుంది, కొత్త ఆర్థిక సంవత్సరం కూడా వచ్చింది కాబట్టి గోల్డ్ రేట్లో రోజు భారీగానే మార్పులు చూస్తూ ఉన్నాము. రోజు రోజుకి పెరుగుతుంది, 65 నుంచి 66 మార్క్ కూడా దాటేసింది అనమాట. సో ఈ రోజు రేట్స్ ఇలా ఉన్నాయి. థ్యాంక్ యూ.